అలా లేదండి. యాక్చువల్గా కథా ప్రకారం కుమార్తెను పెట్టామంటే పేరు, ఏజ్, జెండర్, బేసికల్గా లవ్ చేయడానికి ఒక అమ్మాయిలా మూడు చాలు అనేది కాన్సెప్ట్ నుంచి వి స్టార్టెడ్ రైటింగ్. అక్కడి నుంచి రాసుకోవడం మళ్ళీ అలాగే 18 pages కూడా ఈ లవ్ స్టోరీ రాసినప్పుడు కరెక్ట్గా 18 pages రాయిపోయిందండి. సో లవ్ స్టోరీ రాసి 18 pages రాయిపోయింది. సో కాబట్టి 18 pages అయింది, 18 pages అయింది, అంతమించి వేరే నెంబర్ ఏమండి. అర్థం కాలేదు, సారీ. భవిష్యత్తులో అంకిల్తో ఉండవా అండి. సార్ యూజువల్గా టైటిల్ అంటే కథే డిసైడ్ చేస్తాను. యూజువల్గా ఇప్పుడు కూడా టైటిల్ని ఈ టైటిల్ పెట్టుకుని కథ చేద్దామా అని అనుకుంటే ఒక లెక్క. బట్ నాకు ఎందుకో కానీ కథ రాస్తున్నప్పుడు ఆ కథ ఇంటికి వచ్చేసరికి ఆ టైటిల్ దాంట్లోంచే పుడుతుంది. సో తెలియదండి. ఈ సినిమా షూటింగ్లో ఉండగానే అది పాన్ ఈ సినిమా షూటింగ్లో ఉండగానే కార్తికేయ 2 ఈ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ ఆడింది. సో మీరు ఆల్రెడీ పుష్పకి సుకుమార్ రావు వచ్చేసారు. అవునండి. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది అంటే పుష్పకి నేను కూడా ఐ మీన్ సుకుమార్ గారు రైటింగ్ టీంలో నేను కూడా ఉన్నాను. అది గ్రేట్ ఆపర్చునిటీ నాకు. ఫ్రాంక్గా చెప్పి హ్యాపీ ఫీల్ అవుతుంది. యాక్చువల్గా అంటే నేను వీళ్ళిద్దరిది కార్తికేయ 2 బిఫోరే స్టార్ట్ చేసాం మేము. బట్ అవునండి, నాట్ జస్ట్ కార్తికేయ 2 అంటే అర్జున్ సురవరం కన్నా ముందు సైన్ చేసిన సినిమా. బట్ తర్వాత లాట్ ఆఫ్ అంటే కోవిడ్ వలన అండ్ వీటి వల్ల ఇటువంటి లేట్ అయింది అంతే కానీ బట్ వీఆర్ డన్ అండ్ యాక్చువల్. సార్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు ప్రతి హీరో కూడా ఒక సక్సెస్ నుంచి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి అన్నది, ప్రతి సినిమాతోని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని అంబిషన్ ఉంటుంది. సార్ మీరు కార్తికేయతో ఒకసారిగా 100 కోట్లు పెట్టారు సార్, ఇప్పుడు అలాంటి టైంలో వస్తున్న ఈ సినిమా, ఆ సినిమాకి పర్ఫెక్ట్ ఫాలో అప్ అనే కాన్ఫిడెన్స్ ఉందా సార్? అంటే పర్ఫెక్ట్ ఫాలో అప్ కన్నా సార్ సబ్జెక్ట్ వైజ్ ఇట్స్ అ వెరీ గుడ్ సబ్జెక్ట్ సార్. అంటే నేను అంటే డెఫినెట్లీ 18 pages ముందు సైన్ చేసిన సినిమా, కార్తికేయ 2 కన్నా ముందు సైన్ చేసిన సినిమా. సో నేను కూడా ఊహించలేదు దట్ యూనో కార్తికేయ 2 ఇంత మ్యాసివ్ సక్సెస్ అవుతుందని మేము ఎవరు ఊహించలేదు సార్. బట్ గాడ్స్ గ్రేస్ అండ్ పీపుల్ బ్లెస్సింగ్స్ ద్వారా ద మూవీస్ బికమ్ సచ్ అ బిగ్ సక్సెస్. చాలా హ్యాపీగా ఉంది సార్. ఇప్పుడు వస్తున్న సబ్జెక్ట్స్ ఆర్ ఆల్ మ్యాసివ్ సబ్జెక్ట్స్, కానీ వాటిలోంచి కూడా డిఫరెంట్గా ఉండే సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సార్. అండ్ 18 pages అనే సినిమా ఇస్ ఇన్బిల్ట్ సార్. అంటే నేనే కాదు సార్, ఎవరు హీరోగా చేసినా కానీ ఈ సినిమా నచ్చుద్ది సార్ జనాలకి. అంటే ఇది ఎంత పెద్ద హిట్ అవుద్దో లేదో అన్నది మనం ఆడియన్స్కి వదిలేసిన ఒక మంచి సినిమా చేసిన అనుభూతి అయితే నాకు ఉంది. అండ్ ఇంకోటి నేను చెప్పాలి ఆడియన్స్కి, మీరు కార్తికేయ 2ని దృష్టిలో పెట్టుకోకండి. దిస్ ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ. ఇట్ ఈస్ అ సినిమా దాట్ నేను చేస్తూ నేను కూడా లవ్లో పడ్డాను 18 pages స్టోరీతో. అండ్ ఎమోషనలీ చూస్తే ఇట్స్ మ్యాసివ్ అండి. అండ్ అది ఫాలో అప్ కాదా అన్నది నేను అంత ఆలోచించలేదు సార్, చేస్తూ వెళ్ళాను. ప్రతాప్ గారు కార్తికేయ 2 రిలీజ్ తర్వాత స్క్రిప్ట్ పట్టుకొచ్చి ఉంటే సైన్ చేసేవారా సార్? కార్తికేయ మంచి క్వశ్చన్ వేసారు సార్. అంటే ఒకటి సార్, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇట్స్ మై డ్రీమ్ టు వర్క్ విత్ గీత ఆర్ట్స్ అండ్ ఇట్స్ మై డ్రీమ్ టు వర్క్ విత్ సుకుమార్ గారు అండ్ ప్రతాప్ భాయ్ వాజ్ ఆల్రెడీ కుమరీ 2 ఆఫ్ ఇస్ మామూలు బ్లాక్ బస్టర్ కాదు, అదే చెప్తున్నాను. ఈజ్ అ వెరీ ఇన్ డిమాండ్ డైరెక్టర్. ఇప్పుడు ఆయన రంగస్థలం సినిమాకి వెళ్ళి హీ వాజ్ పార్ట్ ఆఫ్ ద రైటింగ్, కాబట్టి నేను ఈ సినిమాని కథ వినకుండా సైన్ చేశాను సార్. బట్ కథ తెలిసిన తర్వాత ఐ ఫీల్ ఇన్ లవ్ విత్ దిస్ బికాస్ జస్ట్ ఫర్ ద నేమ్స్, జస్ట్ ఫర్ దీస్ క్రియేటివ్ పీపుల్, ఇంత బ్రిలియంట్ పీపుల్తో నేను అసోసియేట్ అవ్వాలని ఒక కోరికతో సైన్ చేసిన సినిమా. అండ్ నా నమ్మకం కరెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను సార్. డిసెంబర్ 23 రోజు ఐ హోప్ ఇట్ ఇస్ గోన్ బి ప్రూవ్డ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హ్యూమన్ బీయింగ్స్ అని ఇంకా చాలా బాగా మాట్లాడారు ఇంత అక్కడ అని కన్వే సార్. ఇట్ వాస్ ప్లెజర్ నోయింగ్ యూ సార్. అండ్ దిస్ ఇస్ ఫర్ నిఖిల్ అంటే స్లైట్లీ అన్కనెక్టెడ్ ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారు వారి మీటింగ్లో మీ కార్తిక ఫిలిం గురించి మాట్లాడారు. అవును సార్, ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ. దాని గురించి అండ్ మీ ఇద్దరికి క్వశ్చన్ అంటే లైక్ ముగ్ధా కార్తిక్ క్యారెక్టర్స్ నుంచి సిద్ధు నందిని క్యారెక్టర్స్కి మీ ఫిలిం హిట్ అయిన తర్వాత మీరు చూసినటువంటి డిఫరెన్సెస్ ఏంటి మీ బిహేవియర్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు పెట్టినప్పుడు బోత్ మీ అని అనుపమ వేర్ లైక్ ఫుల్ ఎక్సైటెడ్ జంపింగ్, ఎందుకంటే ఆయన ఒక నార్మల్ ప్రెస్ మీట్లో దేశం అంతా దుమ్ము దులిపేస్తున్న కార్తికేయ 2 అన్నారు సార్. దట్ ఈస్ లైక్ మోటివేషన్ అండి. పవర్ స్టారే కాదు, ఐ థింక్ ఈవెన్ ప్రభాస్ భాయ్ కానీ ఈవెన్ రామ్ చరణ్ గారు కానివ్వండి, చాలా స్టార్స్ అండి. నేను చెప్పుకుంటూ పోతే కార్తికేయ 2 వాజ్ యునానిమస్లీ అండి, మీడియా వాళ్ళు కూడా, బిగ్ మీడియా హౌసెస్ మీరందరూ కూడా సినిమాని సపోర్ట్ చేసి చాలా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు సార్. దానికి నేను ఐఎమ్ ఎటర్నలీ గ్రేట్ఫుల్. అండ్ అలాగే కార్తిక్ అండ్ బుగ్ధా నుంచి సిద్ధు నందిని, వాట్ యు థింక్? అసలు సంబంధమే లేదండి.
మీరు చూడాలి, నేను ఎక్కువ మాట్లాడను క్యారెక్టర్ గురించి, కాకపోతే ఇది మాత్రం చెప్తున్నాను అస్సలు సంబంధం ఉండదు, ఇట్స్ అ టోటల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జర్నీ అనమాట. అండ్ ఇట్స్ అ జర్నీ ఐ రియలీ ఎంజాయిడ్. అంటే వి వర్ షూటింగ్ బోత్ ద ఫిల్మ్స్ ప్యారలలీ అనమాట. సో ఫర్ అస్ ఆల్సో ద మైండ్ సెట్ వాస్ టోటలీ డిఫరెంట్. వి డిడ్ నాట్ ఒక పక్క ఏమో చేసింగ్ లు అడ్వెంచర్ రా, ఇక్కడ ఇక్కడేమో ప్యూర్ లవ్, నేను అమ్మాయితో లవ్ లో పడుతున్నాను, అమ్మాయి ఏమో క్రేజీ థింగ్స్ చేస్తుంది. ఇట్ వాస్ డిఫరెంట్ అండ్ ఈవెన్ ద డ్రెస్సింగ్ స్టైల్ కూడా. In Kartikeya 2, she's crazy and wild. Very tomboyish in this. Anjani ante aslo paddati telugutanu aslo anta untadandi anlo. Thank you. Thank you so much Nikhil garu, Anupama and Sagar Pratap garu. Thank you so much for joining this Q&A session. Thank you.